వెల్కమ్ టు 4HT న్యూస్, నేను మిస్ స్పందన. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా. తరుగు పెట్టేందుకు కింటాకు 10 కేజీల ధాన్యం తీసివేయటం మిల్లర్లకు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మునుగు జిల్లా వెంకటపురం మండలంలోని ధాన్య కొనుగోలు కేంద్రాన్ని ఎత్తివేయాలంటూ నిరసిస్తూ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. తరుగు పేరుతో కింటాకు 10 కేజీల ధాన్యం తీసివేయడం మిల్లర్లకు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వెంటనే ఉపసంహరించుకోవాలి. ధాన్యం కొనుగోలు కేంద్రాలు గ్రామీణ ప్రాంతంలో రద్దు చేసుకొని ఉపసంహరించుకోవాలి. ధాన్యం కొనుగోలు కేంద్రాలు గ్రామీణ ప్రాంతాల్లో రద్దు చేసే విషయాన్ని విజయనగరం జిల్లా కొమరాడ మండల కేంద్రంలోని దళిత వీధుల్లో వెంటనే కుళాయి ద్వారా మంచినీరు ఇప్పించాలని కోరుతూ అంతర్రాష్ట్రీయ రహదారిపై కాలిబిందలతో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని నిరసన చేయడం జరిగింది. విజయనగరం జిల్లా కొమరాడ మండల కేంద్రంలోని దళిత వీధుల్లో వెంటనే కుళాయి ద్వారా మంచినీరు ఇప్పించాలని కోరుతూ అంతర్రాష్ట్రీయ రహదారిపై కాలిబిందలతో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని నిరసన చేయడం జరిగింది. అనంతరం సిపిఎం పార్టీ మండల కన్వీనర్ కొల్లి సాంబూర్తి దళిత మహిళలు మాట్లాడుతూ గడిచిన 21 రోజులుగా మంచినీటి కోసం దళిత మహిళలు ఎక్కడలేని ఇబ్బందులు పడుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం చాలా అన్యాయమని ఇదే విషయం సిపిఐ నాయకులు సాంబూర్తి అలాగే రంజిత్ సంబంధిత అధికారులు ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు 4 రోజుల క్రితం ఫోన్ చేసి మాట్లాడగా 2 రోజుల్లో పరిష్కరిస్తామని చెప్పి నేటికి 5 రోజులు కరుస్తున్నా కూడా కనీసం వీధుల్లో చూసే పరిస్థితి కూడా లేదని, అలాగే ఒకవైపు స్వచ్ఛలయం సిబ్బంది మరోవైపు వాలంటీర్లు ఉన్నప్పటికీ కూడా 21 రోజుల నుంచి మంచినీరు లేకపోవడం కనీసం పట్టించుకునే పరిస్థితి కూడా లేదని, ఇలాంటి సమయంలో ఒకవైపు క్రిస్మస్ పండుగ కూడా మంచినీరు లేకపోవడంతో సుమారు 2 కిలోమీటర్లు వెళ్లి నీళ్లు తెచ్చుకొని పండుగ జరుపుకునే పరిస్థితి ఉందని, అలాగే ఇంకోవైపు సంక్రాంతి పండుగ వస్తుందనే సందర్భంగా ఇంటి దగ్గర మంచినీరు లేకపోక ఇంటి పనులు చేయలేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉందని, ఒక మండలంలో కేంద్రంలోనే మంచినీరు కుళాయి ద్వారా ఇవ్వలేకపోతే మండలంలో 31 పంచాయతీల్లో ఎలా నీరు ఇస్తారని అనుకోవాలని, ప్రతిరోజు అధికారులు తమ కార్యాలయానికి ఈ పాడైపోయిన కుళాయి నుండి నుంచే వెళ్తున్నా కూడా చూసి చూడనట్టు వివరించడం చాలా దారుణమని అని అన్నారు. ఒకవైపు మహిళలకు సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అందించినప్పటికీ కూడా ఆ దిశగా వండుకోవడానికి తాగడానికి నీరు లేక ఇలాంటి సమయంలో వెంటనే సంబంధిత అధికారులు స్పందించి 2 రోజుల్లో నీరు కుళాయి ద్వారా ఇవ్వకపోతే స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ముట్టడిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. అందుకని నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. నీరు ఇవ్వకపోతే కొమరాడ ఎంపీడీఓ కార్యాలయం ముట్టడిస్తామని తెలియజేస్తున్నాం. నా పేరు కొల్లి సాంబూర్తి, సిపిఎం పార్టీ మండల కన్వీనర్ కొమరాడ. జనగామ జిల్లా లింగాల గణపురం మండలంలో ఎస్సీ లబ్ధిదారులు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా పైలట్ ప్రాజెక్టు పథకంలో భాగంగా పాడి గేదెల షెడ్లను నిర్మాణం మంజూరు పథకాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే తాటికొండి రాజయ్య. జనగామ జిల్లా లింగాల గణపురం మండలంలో ఎస్సీ లబ్ధిదారులకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా పైలట్ ప్రాజెక్టుకు పథకంలో భాగంగా పాడి గేదెల షెడ్ నిర్మాణ మంజూరు పథకాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే తాటికొండి రాజయ్య. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చిట్ల జయశ్రీ ఉపేందర్ రెడ్డి, జెడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు బోయినపల్లి నాగేందర్, దిశ కమిటీ సభ్యురాలు భాగ్యలక్ష్మి, సర్పంచ్ విజయ మనోహర్, ఎంపీ డివిఓ సురేందర్ నాయక్, ప్రభుత్వ అధికారులు జెడ్పీటీసీ మారుపాక రవి, సిర్వెల్ల సంపత్, ఎంపీటీసీలు, సర్పంచ్లు, పిఏసిఎస్ చైర్మన్, మార్కెట్ డైరెక్టర్స్, టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అన్ని గ్రామాల లబ్ధిదారులు పాల్గొన్నారు. అవగాహన కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా రైతులే. అంతో ఇంతో భూమి ఉన్న వాళ్ళకే ఈరోజు మినీ డైరీ అనేది. అదేవిధంగా ఇతర చిన్న చిన్న కులాలకు లోన్లు వస్తూ ఉన్నాయి. ఎస్సీలకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టాలని వారు కోరినప్పుడు సార్ మీ ఆలోచన కాంపల్లి ఎల్లయ్య జీడికల్ అది దయచేసి ఎక్కడికక్కడ కూర్చోగలరు. ఈరోజు లింగాల గణపురం మండలం కేంద్రంలో లింగాల గణపురం రఘునాథ్పల్లి స్టేషన్ గణపూర్కు సంబంధించిన
సంబంధించిన 177 మందికి ఈరోజు 4 లక్షల రూపాయలకు సంబంధించిన ప్రొసీడింగ్ కాపీస్ సర్టిఫికెట్లు వారికి ఇవ్వడం. దీనికి తోడు గతంలో కనపురం నియోజకవర్గంలో మరి మొదటి విడత ఇవ్వడం జరిగింది, ఇది 2వ విడత. దాదాపు 40 కోట్లలో జనగామ జిల్లాకు 40 కోట్లు మంజూరైతే 22 కోట్ల 72 లక్షల రూపాయలు ఒక గణపురం నియోజకవర్గానికి రావడం జరిగింది. దాంట్లో మరి నిజమైన లబ్ధిదారులు అవగాహన కలిగిన వాళ్ళు మనకు తాటికొండ నుండి ఎక్కువ మంది తీసుకోవడం జరిగింది. సో వారిని హృదయపూర్వకంగా అభినందన తెలియజేసుకుంటున్నాం. ఈ మండలంలో చీటూరు గ్రామం చిన్న గ్రామం అయినా కూడా, కుందారం నెల్లూట్ల కంటే చిన్న గ్రామం అయినా కూడా మరి వారు లబ్ధిదారులు అక్కడి నుంచి కూడా ఎక్కువ వారిని కూడా అభినందిస్తున్నాం. ఏదైతే ప్రభుత్వము ఒక ఆర్థికంగా వాళ్ళు ఎదగాలని ఈ స్కీమ్ ఇచ్చారో దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఆ లబ్ధిదారులందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే 4 గేదెలతో పాటు గడ్డి విత్తనాలు తర్వాత షెడ్ 100,000 రూపాయలతో తర్వాత పశు వైద్యాధికారి పర్యవేక్షణ విజయ డైరీ వాళ్ళ సహకారం, సో అన్ని రకాలుగా ప్రభుత్వ పరంగా ప్రోత్సాహకాలు రాబోయే రోజుల్లో మరి ఇన్సెంటివ్ ఒక్కొక్క లీటర్కి 4 నుండి 6 రూపాయల ఇన్సెంటివ్ కూడా ఇచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. దీంతోపాటు ఎమ్మెల్యే స్వగృహం నందు మీడియా సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డికి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేశారు. పల్మనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండలం తోటకనుమ గ్రామంలో ఎమ్మెల్యే స్వగృహం ముందు మీడియా సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ కి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పల్మనేరు నియోజకవర్గం ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా గతంలో 2020 సంవత్సరం మొత్తం కూడా మధ్యతరగతి మరియు వ్యాపారవేత్తలు ప్రతి ఒక్కరికి కూడా ఆర్థికంగా అనేక విధాలుగా చాలా పరిణామాలు ఎదుర్కొన్నారని, నష్టపోయారని, అలాగే నూతన సంవత్సరంలో ఇలాంటి పరిస్థితి మళ్ళీ రాకుండా ఉండాలని భగవంతుడు వేడుకుంటున్నారని తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డి గారు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఆ భగవంతుడు గతంలో కన్నా అంటే గడిచిన 2020 ఎలాంటి పరిణామాలు జరిగాయి మనందరికీ కూడా తెలుసు. సాధారణ ప్రజలందరూ కూడా అదేవిధంగా ఆర్థిక పరంగా అన్ని రకాలుగా నష్టపోయినటువంటి ఈ 2020 ఇంకెప్పటికి కూడా ఉండకూడదు. ఆ భగవంతుడు ఇలాంటి సంవత్సరాన్ని ఇంకెప్పటికీ రానివ్వకుండా ఈ 2021 ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో వాళ్ళ కుటుంబం మొత్తం చల్లగా ఉండాలని నేను వేడుకుంటా ఉన్నాను భగవంతుడిని. మొన్న ఈ 2020 మనం అందరూ కూడా ఎంతో నష్టపోయాం. ఆర్థిక వ్యవస్థ కూడా ఆతలాపుతలం అయిపోయి ప్రజలందరికీ కూడా అన్ని వర్గాలకి, ఒక్క వర్గం అని లేదు ఇక్కడ, బడుగు బలహీన వర్గాలని కాదు, రైతులు కావచ్చు, పారిశ్రామిక వేత్తలు కావచ్చు, పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా నష్టపోయారు. అలాంటి పరిస్థితి రాకుండా భగవంతుడు ఈసారి అందరినీ కూడా చల్లని చూపుతున్నాను నేను వేడుకుంటూ. అదేవిధంగా మన ఆంధ్ర రాష్ట్రం గురించి వస్తే మీకు అందరికీ కూడా తెలుసు ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు ఎలాంటి పరిపాలన అందుతుంది అనేది, దాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటారు. ఎందుకంటే మనం కేవలం 19 నెలల్లో మనం అధికారంలోకి వచ్చి 19 నెలలైనా, ఈ 19 నెలల్లో దాదాపు 9 నెలలు కరోనాతోనే సంసారం సాగింది. కనీసం భార్య భర్త కూడా కలిసి మాట్లాడుకోవడానికి భయపడ్డారు ఈ కరోనా సమయంలో. అలాంటి పరిస్థితుల్లో కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి రెయిలు పొగులు అని లేకుండా ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో, ఏవైతే ఆ రోజు మేనిఫెస్టోలో మనం మాట చెప్పామో వాటిని అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చాలని, అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అన్ని పథకాలు కూడా మన ప్రజలు తలుపు తట్టే విధంగా నడుచుకున్నటువంటి మహానాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు అని నేను గొప్పగా చెప్పుకుంటాను. ఎందుకంటే ఈరోజు మనం ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ పట్టణానికి వెళ్ళినా మనం అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి పరిపాలన ఉంది, అంతకుముందు గడిచినటువంటి పరిపాలన ఎలా ఉందంటే అందరూ కూడా చెప్తున్నారు చాలా సంతోషంగా, వాళ్ళ ముఖాల్లో చిరునవ్వుతో సమాధానం చెప్తున్నారు అందరూ కూడా మనం చూస్తున్నాం.
ఎందుకంటే గతంలో ఎన్నడూ లేనటువంటి అభివృద్ధి కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, రెండు ఏవైతే అభివృద్ధి పథకంగా చేయాల్సినటువంటి పనులు ఉన్నాయో వాటి అన్నింటినీ కొనసాగిస్తున్నారు. అదేవిధంగా సంక్షేమ పథకాలు ఎవరికైతే ఏవైతే మాట చెప్పారో వాటి అన్నింటినీ కూడా వాళ్ళ తలుపు దగ్గరికి తీసుకెళ్ళి డోర్ డెలివరీ ఇచ్చినటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వాన్ని నేను గొప్పగా చెప్పుకునేదానికి సంతోషపడుతున్నాను. అదేవిధంగా చాలామంది అపోహలు కూడా క్రియేట్ చేశారు, ఇల్లు పట్టాలు కావాలంటే డబ్బులు ఇవ్వాలి, లేదా పెన్షన్ రావాలంటే డబ్బులు ఇవ్వాలి, అది ఇది చెప్పుకోవడం జరుగుతుంది కొంతమంది ప్రతిపక్ష నాయకులు. నేను ప్రజలందరికీ కూడా మీడియా ద్వారా ఒకటే సందేశాన్ని ఇస్తున్నా, మిమ్మల్ని ఎవరైనా సరే, ఏ నాయకుడైనా సరే, ఎవరైనా సరే మీ పథకాల కోసం కావచ్చు, మీ ఇంటి పట్టాల కోసం కావచ్చు, మిమ్మల్ని ఎవరైనా డబ్బులు అడిగితే మీరు ఏమాత్రం భయపడకుండా కట్టేసి ఒక చెట్టు కట్టేయండి, కట్టేసి పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు చేయండి, లేదంటే మాకు ఫిర్యాదు చేయమని నేను ప్రజలందరికీ కూడా నేను సందేశాన్ని ఇస్తున్నా. మీరు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. అవినీతికి తావలేనటువంటి ప్రభుత్వం మన జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని కూడా ప్రత్యేకంగా తెలియజేస్తూ మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రభుత్వ ఇన్నర్ రింగ్ రోడ్ ప్రతిపాదన తీసుకొచ్చింది. దీంతో అక్కడున్న ప్రజానికం ఉన్న భూములను కోల్పోతున్నారు. కాబట్టి ప్రభుత్వం వారికి నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పి కొంతమందికి చెల్లించి చేతులు దుప్పుకున్న ప్రభుత్వం. వరంగల్ ఏనుమామ దగ్గరలో స్థలంలో ప్రభుత్వం ఇన్నర్ రింగ్ రోడ్ ప్రతిపాదన తీసుకొచ్చింది. దీంతో అక్కడి ప్రజానికం ఉన్న భూములను కోల్పోతున్నారు. కాబట్టి ప్రభుత్వం వారికి నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పి కొంతమందికి చెల్లించి చేతులు దులుపుకుంది. దీని మూలంగా మిగతా వారికి పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. నష్టపరిహారం పొందని బాధ్యతలు అందరూ అధికారులను కలవడం జరిగింది, కానీ వారికి నష్టపరిహారం అందలేదు. ఇకనైనా ప్రభుత్వ స్థలాలు కోల్పోయిన వారికి నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని చేతులు జోడించి భూ బాధ్యతలు వేడుకుంటున్నారు. నా పేరు కే ఓంకార్, చీఫ్ స్టైలర్స్. ఇక్కడ దగ్గర 200 మంది ఇక్కడ ఇక్కడ సార్ 200 గదాల చొప్పున ఉన్నటువంటి గరీబ్ వ్యక్తులు కూడా ఉన్నారు. ఒక 300 గదాలు ఉన్నారు, 100 గదాలు ఉన్నారు. దగ్గర దగ్గర 200 మంది బాధితులు మా ఒక్క ఏరియాకే ఉన్నారు. దయచేసి మా బాధను అర్థం చేసుకొని ఈ మేము మీకు మేయర్ గారిని కూడా కలవడం జరిగింది, ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది, దయచేసి మా తరఫున ఆర్డీఓ గారిని కూడా కలవడం జరిగింది, కమిషనర్ గారు కూడా కలవడం జరిగింది. కమిషనర్ గారిని కలిస్తే వారు ఏమన్నారంటే మేము డబ్బులు ఆర్డీఓ గారికి ఇచ్చినామండి, మీరు పోయి తీసుకోండి అన్నారు. ఆర్డీఓ గారి దగ్గర పోయి మేము చెప్తే లేదయ్యా మాకు ఇచ్చిన డబ్బులు సరిపోవడం లేదు, మీరు మళ్ళీ పోయి కలెక్టర్ గారిని కలవండి అంటే మేము కలెక్టర్ గారి దగ్గర కూడా మేము అందరం సమావేశమై కలుసుకుంటే వారు ప్రభుత్వం గత 40 సంవత్సరాల క్రితం ఇన్నర్ రింగ్ రోడ్ ప్రతిపాదన చేసింది. ఆ ప్రతిపాదనలో భాగంగా ఈ భూమిని ప్రభుత్వం హ్యాండ్ఓవర్ చేసుకున్నది. ఇందులో ఇల్లు కట్టించుకోకుండా, ఇల్లు కట్టకుండా, మరి పొలాలు దున్నుకోకుండా, ఇలాంటి పంటలు పండించుకోకుండా ప్రభుత్వం ఈ పేరు మీద దాదాపుగా 40 సంవత్సరాలు జాప్యం చేసుకుంటూ వచ్చింది. ప్రభుత్వాలు చాలా మారినాయి, అయినా కానీ ఇలా కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇన్నర్ రింగ్ రోడ్ ప్రతిపాదన ముందుకు తీసుకొచ్చిండు. 2010లో క్రంచ్ కొట్టి మరి ఇంకా ఆశలు ప్రభుత్వ ఈ భూమిలో ఉన్నటువంటి ప్రజలకు ఆశలు రేకెత్తించిండు. అయినా సరే ఇక ఇవాళ వస్తాయి రేపు వస్తాయని చెప్పని చిన్న చిన్న కుటుంబాలు మరి గవర్నమెంట్ ఉద్యోగాలు లేకుండా ప్రైవేట్లో వివిధ రంగాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ రింగ్ రోడ్డు కింద ఉన్నారు భూ బాధితులు. చూసారు కదా ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్.